అమ్మమ్మ ఇటు అట్లే ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క భూ రక్షణ చట్టం అని ఒక చట్టాన్ని తెచ్చి భూమిని పేదవారి దగ్గర నుండి లేదంటే ఖరీదైనటువంటి భూమిని ఏ రకంగా కొట్టేయాలో ఒక మార్గదర్శకాలు తయారు చేసి ప్రజల్ని మోసం చేయడానికి ప్రజల ఆస్తుల్ని కాజేయటానికి వాళ్ళ భూముల్ని కాజేయటానికి భూ భక్షక చట్టం, ఇది రక్షక చట్టము కాదు, ఇది భక్షక చట్టం. దీన్ని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు, మొట్టమొదటే ఈ యొక్క యాక్ట్ని తీసేస్తారు. మన తాతలు తండ్రులు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి మీద ఆయన ఫోటోలు పెట్టుకుంటాం, రిజిస్ట్రేషన్ అయితే ఒరిజినల్గా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్లు మనకి ఇవ్వకోకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడట, వాటి మీద ఆయన బొమ్మ వేసుకుంటాడట. సర్వేల రూపంలో మన పొలాల చుట్టూతో రాళ్ళు వేసి ప్రతి రాయి మీద ఆయన బొమ్మ చెక్కున్నాడు. ఇంత ఫోటోలు పిచ్చున్నాడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎవడూ ఉండడు. నిజంగా అభిమానం ఉంటే అది అక్కడ నా ఫోటో ఉంది, నేనేమంది కాదు, అది వాడు అభిమానంతో వాడు వేసుకున్నాడు, నేనేమన్నా. కానీ ఈయనేంటి, ఈయన ఫోటో అయిపోతే కనుక బిల్ ఇవ్వడం ఇంటికి, ఇది ఎక్కడ రూలు? ఇచ్చేది గవర్నమెంట్ డబ్బు, మరి నీ సొమ్ము సొంత సొమ్ము ఇచ్చి ఫోటో పెట్టుకుంటే తప్పలేదు. గవర్నమెంట్ డబ్బు అనేది నువ్వు ఎన్నికయ్యావు కాబట్టి నువ్వు ఇస్తున్నావు, నువ్వు కాకపోతే ఇంకోటి అయిపోతుంది, పుల్లయ్య ఎన్నికవుతాడు, పుల్లయ్య ఇస్తాడు, నీకేం సంబంధం ఫోటో వేయమంటానికి? ఇవన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు లేదు ఎల్లుండి జరగబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో తుక్కు తుక్కుగా ప్రజలు ఓడించి తిరుగుబాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ భారీ మెజారిటీతో బ్రహ్మాండమైనటువంటి సీట్లని సాధిస్తుంది, సాధించి తీరుతుంది. ఆ ప్రజల ద్వారా వచ్చేటువంటి అధికారాన్ని మళ్ళీ పేద ప్రజల కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క రోడ్ల కోసం, వాళ్ళ యొక్క ఇళ్ల స్థలాల కోసం, వాళ్ళ ఇళ్ల కోసం, వాళ్ళ రైళ్ల కోసం, వాళ్ళ కరెంటు కోసం, వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ ఉద్యోగాల కోసం ఇలా ఖర్చు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా ఉండవచ్చు.